శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన నగరం పుట్టపర్తి కేంద్రంలో ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ ఈడిగా సాధికార జిల్లా కన్వీనర్ నీళ్ల రమణగౌడ్ గారి అధ్యక్షతన జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న గౌడ్ గారి 114వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఈడిగా బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ అమర్నాథ్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన గావించి సభను ప్రారంభించగా విశిష్ట అతిథిగా విచ్చేసిన పుట్టపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి మండలిలో డాక్టర్ శ్రీపల్లి రఘునాథ్ రెడ్డి గారు సభను ఉద్దేశించి నిరుపేద గీత కార్మికుల కుటుంబంలో పుట్టిన లచ్చన్న గౌడ్ అతి చిన్న వయసులోనే మహాత్మాగాంధీ పిలుపు మేరకు స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని ఎన్నోసార్లు జైలుకెళ్లి శిక్షలు అనుభవించి భారతదేశ స్వతంత్రం కోసం పనిచేసిన ముఖ్యుల్లో అగ్రగణ్యుడని అన్నారు. కుటుంబానికి వచ్చినాడు చిత్తయ్య రాజమ్మ దంపతులకి జన్మించిన వాడు గౌతలచ్చన్న గారు. ఆయన 21 సంవత్సరాలకే మొత్తం ఇప్పుడు ఏదైతే స్వాతంత్ర సమయోజ పోరాటాలు ఉన్నాయో ఉప్పు సత్యాగ్రహాలు బ్రిటిష్ గవర్నమెంట్ లో ఇవన్నీ ఉద్యమాల్లో పాల్గొన్నాడు. చురుగ్గా పాల్గొంటూ బ్యాక్వర్డ్ చురుగ్గా పాల్గొని ఆ రోజు మన అనంతపురం జిల్లాలోనే ఒక ముఖ్య నాయకుడుగా వెలుగొందడం జరిగింది. ఈ రోజు ఆయన కూడా దాదాపు 5 సంవత్సరాల క్రితమే మరణించినాడు. కానీ ఆయన పేరు మన జిల్లాలో పెద్దవాళ్ళు అంతా కూడా మర్చిపోతుంటారు. మన కులంలో అటువంటి మహానుభావుడు ఉన్నారు. మనం కూడా వాళ్ళని స్మరించుకుంటూ ముఖ్యంగా మన అన్నగారిని కోరేదంటే తప్పకుండా చట్ట సభలు చాలా ఏమి మేము కూడా ఉన్నాం కాబట్టి చాలా సార్లు ఎంజాయ్ చేస్తాం కాబట్టి మీ కష్టాలు మీ సమస్యలు మీకు ఏం చేయాలి ప్రభుత్వం చెప్తే దాని కూడా ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టే అవకాశం ఉంటుంది. తప్పకుండా మేము చేసే అవకాశం తప్పకుండా చేస్తామని చెప్పే సందర్భం గుర్తు చేస్తూ నేను రమణకు ఓటు అడుగుతున్నాను. బొత్తం నియోజకవర్గంలో పెద్ద కథనం కాదు 50 ఊళ్ళు మనం ఉన్నారు. సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ రమణ కుటుంబం కథమని ఉన్నారు. ఫస్ట్ మన రాష్ట్రంలో పుట్టడం, నెక్స్ట్ బీసీగా ఉండడం, మరి మన గౌరవకులతో పుట్టడం మనం చేసిన మొదటి అదృష్టం. ఇలాంటి వ్యక్తి మహోన్నత వ్యక్తికి అప్పట్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత మన ఆయనకే సర్దార్ గౌతు లచ్చన్న గారు అనే బిరుదు వచ్చింది. ఆ మహానుభావుడు గురించి నాకు ఇంకా కొద్దిగా తెలుసు. మిగతా వాళ్ళు పెద్దలు తడి చెప్తారు. అలాగే నేను ఫస్ట్ ఈ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు కలనారావు రెడ్డి గారు